లైన్ లో ఉన్నారు డాక్టర్, కాల్ తీసుకుందాం విజయనగరం నుంచి. వినయ్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో మేడం. హలో, హలో మేడం. చెప్పండి వినయ్ ప్లీజ్. అంటే మా మిసెస్ ప్రెగ్నెన్సీ టైంలో 5 మంత్స్ మేడం, అతనికి పొప్పు పన్ను పదే పదే బాధిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ టైంలో మెడిసిన్స్ వాడడం వల్ల ఈ ప్రెగ్నెన్సీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని. వెరీ గుడ్ క్వశ్చన్. ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే పళ్ళ సమస్యలు గర్భవతులుగా ఉంటే ఎలాగ అటెండ్ చేయాలి, ట్రీట్మెంట్ తీసుకోవడం కరెక్టా కాదా, మందులు ఎలాంటివి వాడాలి. ఎస్, ఇందులో కొన్ని రకాల మందులు ఉంటాయండి. అందులో ఏంటంటే ప్లెయిన్ పెన్సిలిన్ కానీ అమోక్సిలిన్ కానీ లేదా సింపుల్ పారాసిటమల్ కానీ వేసుకునేది ఉంటుంది. అవి ప్లాసెంటల్ బ్యారియర్ని క్రాస్ చేయవు. సో అలాంటి సేఫ్ డ్రగ్స్ని వాడచ్చు. రెండోది, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉంటే సెకండ్ ట్రైమిస్టర్ అంటే 6, 7, 5, 6, 7 నెలల్లోని డెఫినెట్గా ట్రీట్మెంట్ అటెండ్ చేయొచ్చు, తప్పలేదు. సెకండ్ ట్రైమిస్టర్లో మనం ఏది చేసినా కూడా అంతగా బేబీకి కానీ తల్లి ప్రాణానికి కానీ లేదా తల్లి గర్భానికి కానీ ఎఫెక్ట్ అవ్వకుండానే మనం ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు పుచ్చిపోయిన పన్ను అంటున్నారు మీరు, 5వ నెల అంటే సెకండ్ ట్రైమిస్టర్, అది చాలా కంఫర్టబుల్ టైం. అది ఒకవేళ మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే రూట్ కెనాల్ వరకు చేసుకుని వెంటనే నొప్పిని తగ్గించుకోవచ్చండి, లేదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీ కండిషన్ని దృష్టిలో పెట్టుకుని మందులు ఇస్తారు. విజయనగరంలో పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది, ఒకసారి మీ ఆవిడ్ని తీసుకెళ్ళండి, డాక్టర్ గారు చెక్ చేసి ఇమ్మీడియట్గా నొప్పి కంట్రోల్ అయ్యే ఏర్పాట్లు చేయొచ్చు. గర్భవతులుగా ఉన్నప్పుడే చిగుళ్ళలోంచి నెత్తురు రావడానికి, చిగుళ్ళలో బ్లీడింగ్ అవ్వడానికి ఎక్కువ చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎక్కువ హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి. సో ప్రెగ్నెంట్ ఉమెన్ అంతా కూడా సేఫెస్ట్ అడాప్ట్ ట్రీట్మెంట్స్ని అడాప్ట్ చేసుకోవాలి. లైక్ సింపుల్గా క్లీనింగ్ చేయించుకోవడము, గమ్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉంటే 2 పూట్ల బ్రష్ చేసుకోవడము, ఫ్లాసింగ్ చేసుకోవడం లాంటివి చేసుకోవాలి. కానీ డెలివరీ అయిపోయిన తర్వాత మీరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎటువంటి గమ్ ఇన్ఫెక్షన్ని డెవలప్ చేసుకున్నా ఒక్కసారి ట్రీట్ చేసుకోవడం వల్ల పళ్ళు లూజ్ అవ్వడం కానీ పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడానికి కానీ పర్మనెంట్గా మనం ఆపచ్చు.